మార్నింగ్ అండ్ వెల్కమ్ టు రుచి చూడు. హాయ్ సత్య గారు. హాయ్ శంకర్. సో మనం ఈరోజు నాన్ వెజ్ స్పెషల్ చూడబోతున్నాం అన్నమాట. చుక్కకూర గోంగూర చికెన్ అంట. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకుందాం. ఇంగ్రీడియంట్స్ చెప్తారా? ఓకే అండి. గోంగూర, చుక్కకూర, పసుపు, ధనియా పౌడర్, గరం మసాలా, చికెన్, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, ఆయిల్. గోంగూర, చుక్కకూర, చికెన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ తెలుసుకున్నాం కదా, ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాము. ఓకే సత్య గారు, మరి ఈ వంట కోసం ముందుగా ఏమైనా ప్రిపరేషన్స్ ఏమైనా చేశానండి? చికెన్ ముందుగా మ్యారినేట్ చేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు 3 యాడ్ చేయాలి. 1 అవర్ పసుపు అంతేనా? సో ఇందులో ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసేసి 1 అవర్ బిఫోర్ మ్యారినేట్ చేసుకోవాలి. ఓకే ఫైన్. ఇంకా ఏమైనా రెడీ చేసిన ఉన్నాయా ఇందులో? గోంగూర, చుక్కకూర ముందే ఉడికించి పేస్ట్ చేసి, ఉడికి రెండు కలిపి ఉడికించి, రెండు కలిపి ఉడికించి గ్రైండ్ చేసి. ఓకే, అది ఎంత తీసుకోవాలి క్వాంటిటీ అంటారు? ఇంత 2 కట్టలు తీసుకొని. ఓకే, చుక్కకూర, గోంగూర చిన్న చిన్న కట్టలు తీసుకుని సరిపోతుంది కదా? ఉడికించి తర్వాత పేస్ట్ చేయాలి. ఉడికించి తర్వాత. ఓకే ఫైన్. దీంట్లో ఏమైనా సాల్ట్ వేయాలి? ఏమక్క. ఓకే రెడీ. ఓకే, మరి దీని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? స్టవ్ ఆన్ చేసి ఫ్యాన్. ముందుగా ఆయిల్ వేయాలండి. ఓకే, నాన్ వెజ్ ఐటమ్ కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది. ఓకే, నెక్స్ట్ తరిగిన ఉల్లిపాయ. ఓకే, ఆనియన్స్. ఓకే, 1 కప్ వరకు చాప్ చేసుకున్న ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఓకే, ఆనియన్స్ బాగా కంప్లీట్గా ఫ్రై అవ్వాలా? కంప్లీట్గా. ఓకే, జనరల్గా చికెన్ కర్రీస్లో కానీ ఏదైనా కర్రీస్లోకి ఫుల్ ఫ్రై చేసేస్తాం కదా, అలా అయిపోవాలి సార్ ఆనియన్స్. ఆనియన్స్ ఫ్రై అయ్యే సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టీ స్పూన్స్ లాగా వేయచ్చు. ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్, చికెన్ యాడ్ చేసేద్దేనా? ఓకే, చికెన్ జస్ట్ కారం వేసి పసుపు వేసాను. కారం, పసుపు, ఉప్పు. ఉప్పు. ఓకే, కానీ మంచి కలర్ వచ్చింది, మంచి ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది చికెన్. ఈ వంట ఎవరి దగ్గర నేర్చుకున్నారు? ఈ వంట అత్తయ్య గారు. గోంగూర, చుక్కకూర, చుక్కకూర. గోంగూర, చుక్కకూర, చికెన్ రెడీ అవుతుందండి. అయితే ఇప్పటి వరకు అయిన ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది, ఒక 6-7 స్పూన్స్ వరకు వేసుకోవచ్చు. అది కొంచెం కాగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఒక కప్పు ఆనియన్స్ చాప్ చేసినవి వేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసి, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే యాడ్ చేసుకున్నాం. ఒక 2 స్పూన్స్ యాడ్ చేసిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఏదైతే ఉందో దాంట్లో ఇంకా పెరుగు ఇలాంటివి ఏమీ యాడ్ చేయలేదు, కర్డ్ లాంటివి. జస్ట్ పసుపు, కారం, ఉప్పు యాడ్ చేశారు ఆ చికెన్లో. అది మ్యారినేట్ చేసుకోవాలి 1 అవర్. అది దీంట్లో వేసేసామాట. ఇప్పుడు ఆనియన్ ఫ్రై అయిన తర్వాత, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత వేసేసి చికెన్ కూడా ఒక 2-3 మినిట్స్ ఉంచాలి. ఉంచిన తర్వాత ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాము. కొన్ని వాటర్ వేసుకుందామండి బాయిల్ అవ్వడానికి. ఓకే, ఒక 2 మినిట్స్ అలా ఉంచిన తర్వాత వాటర్ యాడ్ చేయాలా? 1 గ్లాస్, 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఓకే, 300 గ్రామ్స్ చికెన్కి ఒక 1.5 గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. కొంచెం ఆల్మోస్ట్ అది అటు ఇటుగా కొంచెం మునిగే వరకు వేసుకుంటే సరిపోతుంది. పూర్తిగా మునగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇది ప్రాసెస్ అయిన తర్వాత అవన్నీ యాడ్ చేయాలి. ఇది బాయిల్ అయ్యాక కొండికూర, చుక్కకూర పేస్ట్ వేసుకోవాలి. లాస్ట్లో వేస్తారా? ఓకే, అది ఆల్రెడీ బాయిల్ అయింది. ఓకే, ఇప్పుడు ఇది వాటర్ కూడా వేసిన తర్వాత ఇంకా సేపు ఉంచాలి కదా? 10 మినిట్స్ టైం. ఓకే, సో ఇది బాయిల్ అవ్వడానికి 10 మినిట్స్ బాయిల్ అయిందేమో చూద్దామా? చూద్దామండి. వాటర్ ఆల్మోస్ట్ కొంచెం అయితే బాగా మెల్ట్ అయినట్లు ఉంది కదా. ఇప్పుడు ఇది గోంగూర, పొంటికూర పేస్ట్. ఒక కప్పు వరకు తీసుకున్నాం కదా గోంగూర, చుక్కకూర పేస్ట్ బాయిల్ చేసేసింది కూడా ఇందులో మిక్స్ చేసేయాలి. ఇది వేసిన తర్వాత ఏమైనా కొంచెం దగ్గర అవుతుంది, అది కొంచెం థిక్ అవుతుంది. ఓకే, సాల్ట్ అది యాడ్ చేసామా? అంటే చికెన్ ఆల్రెడీ చేసాను. లేదు, కొంచెం వేయాలి. ఓకే,
కొంచెం సాల్ట్ వేసుకుందాం. కొంచెం గరం మసాలా 1 స్పూన్ గరం మసాలా. ఓకే. 1 స్పూన్ ధనియా పౌడర్. ఓకే. గరం మసాలా ధనియా పౌడర్ లాస్ట్ లో యాడ్ చేయాలా? అవును. ఇదన్నట్టుగానే టేస్ట్ వేయగానే థిక్నెస్ అయిపోయింది. ఇప్పుడు అన్న కాసేపు ఉంచాలా? 1 మినిట్. ఓకే. జస్ట్ కొంచెం చికెన్ అబ్జర్వ్ చేసుకుంటాను. ఓకే. ఆ గోంగూర పేస్ట్ అంతా అబ్జర్వ్ చేసుకునే వరకు 1 మినిట్ టైం ఇస్తే సరిపోతుంది. ఓకే ఫైన్. సత్య గారు 1 మినిట్ అయిపోయింది కదా, రెడీ అయిపోతుందా? రెడీ అయిపోయిందండి. ఓకే. స్టవ్ ఆఫ్ చేసి కివరియా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుందాం. ఓకే. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. చుక్కకూర గోంగూర చికెన్ రెడీ అండి, టేస్ట్ చేసి చెప్పండి. ఓకే షూర్. గోంగూర చుక్కకూర చికెన్ రెడీ అయిపోయిందండి. నిజంగా మంచి స్మెల్ వస్తుంది. యాక్చువల్గా ఇందులో వేసిన ఐటమ్స్ అన్నీ కూడా నేను తినేవే, నాకు నచ్చేవి కూడా. ఎందుకంటే చుక్కకూర గోంగూర లైక్ చేస్తాము, దాంతోపాటుగా చికెన్ ఆబ్వియస్లీ చికెన్ లవర్స్కి నాన్ వెజ్ లవర్స్కి ఆబ్వియస్లీ నచ్చుతుంది. కొంచెం వెరైటీగా ఈ రెండింటి కాంబినేషన్లో చేస్తారు. ఈ కర్రీ ఎలా ఉంటుంది అనేది, టేస్ట్ ఎలా ఉంటుందో చూసి చెప్తాను. బాగుందండి గ్రేవీ, పర్ఫెక్ట్గా దీంట్లో ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయాయి, చాలా బాగుంది. చికెన్ కూడా మ్యాగ్నేట్ చేసి పెట్టారు కాబట్టి ఈజీగా బాయిల్ అయిపోయింది, మంచిగా ఉడికింది అన్నమాట. ఇందులో అంతా కూడా పర్ఫెక్ట్గా సెట్ అయింది. సో ఇదే కాంబినేషన్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, డెఫినెట్గా బాగా వస్తుంది. సత్య గారు చాలా బాగా చేశారండి ఇది. మరి ఇలాంటి వంటకాల్ని మాకు పరిచయం చేయాలనుకుంటే మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9010230555. ఇది వాళ్ళ రుచి చూడు. రేపటి రుచి చూడులో మళ్ళీ కలుద్దాం. అంటే దెన్ బాయ్. ఘుమఘుమలాడే ఆలు ఎగ్ దమ్. తయారీ విధానం మన రుచి చూడులో. డోంట్ మిస్ టు వాచ్.